తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల ఏడాది కాకుండా అంతకు మించిన హడావిడి నడుస్తోంది. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశంపై జరుగుతున్న ప్రచారం దీనికే కారణం. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. జంపింగ్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏ ట్విస్ట్ ఉంటుందోననే ఆసక్తి. రాహుల్తో రేవంత్ చర్చలు, ఇది నిజమా కాదా? ఎందుకు కలిసినట్టు? ఏం మాట్లాడారు? అంతా సస్పెన్స్. కానీ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. రేవంత్ ఎపిసోడ్పై చర్చించేందుకే భేటీ. కానీ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇది మరో ట్విస్ట్. మోత్కుపల్లి వంటి సీనియర్ల నుంచి సూటి ప్రశ్నలు. చంద్రబాబుకు తప్ప ఇంకెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమే తనకు లేదు అని రిప్లై. తాను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్నని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అత్యవసర సమావేశం కాస్త అర్ధాంతరంగా ముగిసిన పరిస్థితి. పార్టీని భ్రష్టు పట్టించారంటూ మోత్కుపల్లి, అరవింద్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆయన అడుగుపెట్టిన తర్వాత ఈ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అడుగంటి పోవడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా ఆయన నాయకుడిని చెప్పుకున్న తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ దయాకర్ రావు బయటికి వెళ్ళిపోయి 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి 10కి పడిపోయింది. ఎవరండి దీనికి బాధ్యులు? ఈయన తిరిగితే ఏదో పార్టీ పెరిగిందని మీడియాలో అక్కడిక్కడ చెప్తున్నారు. కానీ ఈయన రావటం వల్ల 22% ఉన్నది 10% పడింది. పెరిగిందా తరిగిందా మీరే చెప్పండి. అయ్యా, నువ్వు మొన్న రాహుల్ గాంధీ గారిని ఎందుకు కలిసావు? కలిస్తే పర్మిషన్ తీసుకొని కలిసావా? కలిసావా లేదా? నువ్వు ఇప్పుడు మీడియాకి వెళ్ళి నేను ఇదే పార్టీలో కంటిన్యూ అవుతున్నా, నేను కాంగ్రెస్కు పోతలేను, ఇది వచ్చినటువంటి ప్రచారం అబద్ధం అని చెప్పు చాలు అన్నాం. అయితే ఆయనకు ఆలోచన లేదు. లేనప్పుడు మేము ఎందుకు అక్కడ కూర్చోవాలి? చాలా రేవంత్ రెడ్డి గారు ఉంటే మొత్తం పార్టీ ఏం బలం అండి అది? అంటే ఇప్పుడు నరసింహ గారు చెప్పినట్టు పర్సంటేజ్ తగ్గించడం బలమా, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లో ఒక సీటు రాకపోవడం బలమా? టీటీడీపీ లీడర్గా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్రావు సహా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు రేవంత్ రెడ్డే కారణము అన్నది కొందరు ఆరోపణ. అదెలాగో చెప్పడం లేదు. నిండా ముంచేందుకే ఇంకా పార్టీలో ఉన్నారు అని అంటున్నారు. ఏపీ టీడీపీ సీనియర్లు యనమల, పరిటాల సునీత పయ్యావురుపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్తారు అనేది సస్పెన్సే. కాంగ్రెస్తో ఏనాడు చేతులు కలపని ఏకైక ప్రాంతీయ పార్టీగా టీడీపీకి చరిత్ర ఉంది. దానికి భిన్నంగా రాహుల్తో రహస్య మంత్రాంగం నెరపడాన్ని రేవంత్ ఎలా సమర్థించుకుంటారు, దానిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు, ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. సైకిల్ దిగేందుకు సిద్ధపడే ఇదంతా చేస్తున్నారు అనే వాదన ఉంది. అసలు పొత్తుల విషయంలో ఈ గొడవంతా మొదలైనట్టు మెజారిటీ తమ్ముళ్ళ అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టీడీపీ మధ్య స్నేహం చిగురుస్తుందని కొంతమంది ప్రచారం చేశారు. విభజన గొడవలు కొంత చల్లారడం, ఇద్దరు చంద్రుల ఆత్మీయ కలయికలు ఇందుకు ఆజ్యం పోశాయి. పొత్తుపై వీలైనంత త్వరగా తేల్చేయాలని రేవంత్ పట్టు. అలాంటివన్నీ చంద్రబాబు ఎన్నికల టైంలోనే చూస్తుంటారు. అధినేత మనసు తెలిసి మరీ రేవంత్ స్వరం పెంచడం ఆసక్తిని రేపే అంశం. తరచుగా జరిగే సమావేశాల మాదిరిగానే ఇవాళ సమావేశం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా 24వ తేదీన ఇక్కడ మేము ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లో సంయుక్త సమావేశం పెట్టుకున్నాం. దానికి సంబంధించిన ఎజెండా ఒకసారి డిస్కస్ చేసినాం. సమావేశంలో పార్టీ నిర్మాణాత్మకంగా ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద చర్చ జరిగింది. ఈ దాడి, ఎదురు దాడి, ప్రతి దాడి ఇవన్నీ కూడా ఊహాజనితమే. మరోవైపు డిసెంబర్ 9 నుంచి పాదయాత్రకు సిద్ధమంటున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ రోజున సోనియా పుట్టినరోజు, తెలంగాణ తొలి ప్రకటన జరిగిన రోజు. అయితే రేవంత్ రెడ్డి ఏ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తారు? పసుపు కండువాతోనా, కొత్త పార్టీ నుంచా? తమ్ముళ్లలో చర్చకు దారితీసిన మరో ప్రశ్న ఇది. కాంగ్రెస్లో చేరితే ఆ యాత్రకు పార్టీ పరంగా ఎంత సపోర్ట్ ఉంటుంది? వ్యక్తిగతంగానే ఆయన పర్యటన సాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. టీటీడీపీలో రచ్చ ఇలా ఉంటే అటు కాంగ్రెస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉద్దండులు, పదవిని కోరుతున్న సీనియర్లు చాలా మందే ఉన్నారు. వాళ్లు రేవంత్ ను స్వాగతించే వాతావరణం ఉందా? ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది?
రాహుల్తో రేవంత్ భేటీ కాంగ్రెస్ లోనూ హాట్ టాపిక్ అయింది. మొదటి నుంచి రహస్యంగా కథ నడిపిన హైకమాండ్ ఇక ముందు జరగాల్సిన కార్యక్రమాలకు పక్కా స్క్రిప్ట్ ని సిద్ధం చేసింది. అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉండే పార్టీ కావడంతో రేవంత్ రాకను వ్యతిరేకించే వారిపై దృష్టి పెట్టింది. ఏ ఒక్కరూ ధిక్కార స్వరం వినిపించకుండా ఢిల్లీ దూతలే రంగంలోకి దిగారు. సైకిళ్లు వీడి కాంగ్రెస్ లోకి రేవంత్ వస్తే ఎలా ఉంటుంది, పార్టీకి లాభం ఎంత అనే దానిపై రాహుల్ కార్యాలయం కసరత్తు చేసిందని టాక్. ఆ తరువాతే రాహుల్ రేవంత్ భేటీ జరిగిందని చెప్తున్నారు. చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది అధిష్టానం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్కు డీకే అరుణకు పెద్దగా పడదు. దీంతో ఆమెతో కుంతియా మాట్లాడారట. పార్టీలో మీ ప్రాధాన్యతకు ఎలాంటి ఢోకా ఉండదు అని భరోసా కల్పించినట్టు సమాచారం. రేవంత్ సైతం అరుణ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారట. కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి సీనియర్లతోనూ కుంతియా మాట్లాడారని టాక్. వారి నుంచి పాజిటివ్ స్పందనొచ్చింది. ఈ ఎపిసోడ్ రాహుల్ చూస్తున్నందున రేవంత్ను వ్యతిరేకించడం హైకమాండ్ ధిక్కరించడమే అవుతుందనే సందేశం అందరికీ చేరవేస్తున్నారు. మరిన్ని చేరికలుంటాయని రాహుల్ మాటగా ముక్తాయిస్తున్నారు. కేసీఆర్ కు ధీటైన ఫైట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ లో బలమైనటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ తరఫున నేను పార్టీలో చేరి పార్టీలో బలోపేతం చేస్తే కేసీఆర్ తోటి రివెంజ్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంలో అతను వచ్చినట్టుండి, ఏదైనా పార్టీలో చేరితే పార్టీ ఆయనకు లాభం అవుతుంది, అదేవిధంగా పార్టీ కూడా లాభమే. మొత్తానికి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సీనియర్లకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇస్తూనే పార్టీ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాల్సిందేనట్టు సున్నితంగా హుకుం జారీ అవుతోంది. మరి ఢిల్లీ ఉపదేశం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తో పాలమూరు రాజకీయం పూర్తిగా మారిపోతోంది. ఆయన వెంట కాంగ్రెస్ లోకి ఎవరెళ్తారు, సైకిల్ నే నమ్ముకుని ఎవరుంటారు అనే దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సీన్లోకి టీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. సొంత నియోజకవర్గంలో రేవంత్ కు షాక్ ఇచ్చింది. రేవంత్ ఎపిసోడ్ తో నెలకొన్న గందరగోళంపై చర్చించేందుకు మహబూబ్నగర్ జిల్లా టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కార్యకర్తలెవ్వరూ రాలేదు. మిగతా 4 సెగ్మెంట్ల నుంచి హాజరయ్యారు. వాళ్లు చంద్రబాబే తమ లీడర్ అంటూ జంపింగ్ జపాంగ్లను తిట్టిపోశారు. టీడీపీకి ఓటు బ్యాంక్ విషయంలో ఎటువంటి దోకా లేదు, సరైనటువంటి నాయకత్వం లేకపోవడమా, మనం నాయకత్వం ఇస్తే ఆ నాయకులు గందరగోళంలో పార్టీని పడేయడమా అనేటువంటి జరుగుతూ ఉంది. అది ఈ జిల్లాలో మొదలుగా జరగకుండా చూసుకోవడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఒరవడం తీసుకుపోవడానికి అధ్యక్షుడు రమణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా కృషి చేస్తాం. కొడంగలు 5 మండలాల్లో 2-3 అటుపోయినాయి కాబట్టి ఆయన అటు పోతాడా ఇటు వస్తాడా మాది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎన్నడైనా వర్కింగ్ మీదే ఉంటాడు, పూర్తి స్థాయి అధ్యక్షుడు కాదు కాబట్టి ఆయన నిర్ణయం మీద మరి మేము కూడా మీ రాసిందని చూస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎవరితో మాట్లాడినేమో అడగండి. కాంగ్రెస్ లోనూ వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రేవంత్ రెడ్డికి కొందరితో పొసిగేది కాదు. వాళ్ళిప్పుడు ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనేది ఆసక్తిగా మారింది. అధిష్టానం రంగంలోకి దిగడంతో డీకే అరుణ వంటి లీడర్లు ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనేది కార్యకర్తల్లో టెన్షన్ రేపుతోంది. కొంతమంది అంటే అపభద్రతా భావంతో మేమేదో మోనార్క్గా ఉన్నాం, రేపు అధికారంలోకి వస్తే మేమందరికన్నా ముందుంటాం అనేటువంటి వాళ్ళకే ఇలాంటి బాధ ఉంది తప్ప మిగతా ఎవరు కూడా లేదు. నేను అంటుందేమంటే మనకు పార్టీ పవర్లోనే రాకపోతే మన పదవి ఎక్కడ, మనం ఆశించే పెద్ద పదవి ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని మొదలు పార్టీ పవర్లోకి రావడానికి మనతో కలిసి లైక్ మైండెడ్ పీపుల్ ఎంతమంది వస్తే అంతమంది తీసుకుని పోవడం మంచిదనేటువంటి సలహా మాత్రం నేను తప్పకుండా ఇస్తాను. ఎన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం పార్టీకి రేవంత్ ఎపిసోడ్ లెక్క కాదు. కాకపోతే ఏపీలో అధికారం చేపట్టాక తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ తగ్గింది. ఇక్కడి నాయకులు యాక్టివ్గా లేరు. వలసలతో సైకిల్ రిపేర్కొచ్చింది. అంతా సర్దుకుందని 2019లో 10 సీట్లు గెలుస్తామని అంచనా వేశారు. ఈ టైంలో రేవంత్ రూపంలో పార్టీకి కుదుపు, ఇది మంచిదేననే వాదన వినిపిస్తోంది. అయితే దూకుడు ప్రదర్శించే మరో నాయకుడు ఎవరంటే మౌనమే సమాధానం.
ఈ వేడిని నాయకత్వం ఎలా చల్లారుస్తుంది, కేడర్లో ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపుతుంది అనేది వేచి చూడాలి. రేవంత్ రెడ్డి కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తోందా? కాషాయ దళం రేవంత్ కోసం తొందరపడుతోందా? ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. పార్టీకి సంబంధం లేకుండా ఆయన రేవంత్ ను ఎందుకు కలిశారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడంలో కాంగ్రెస్ కంటే వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో 2019లో అధికారంలోకి రావాలని బీజేపీ కల. అందుకే తమ పార్టీలోకి వాళ్లు వీళ్లు వస్తున్నారని ప్రచారం చేసుకుంది. కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డి వర్గం, టీటీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వస్తాడని చెప్పుకుంది. అమిత్ షా కూడా ఆయనతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడారని వార్తలొచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కమల్నాథుల దగ్గరకు రాకుండా హస్తం నేతల దగ్గరకు వెళ్లారు. అక్కడతో ఆగకుండా టీకాంగ్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అనే చర్చలేపారు. ఇంత జరిగిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని కలవడం కలకలం సృష్టించింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లారు. ఆయనతో గంటపాటు భేటీ అయ్యారు. ఆల్రెడీ కాంగ్రెస్ లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్న రేవంత్ ని ప్రభాకర్ కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం దీనిపై క్లారిటీ ఇచ్చే పనిలో పడింది. రేవంత్ ప్రభాకర్ భేటీపై స్పందించిన పార్టీ నేతలు క్యాజువల్ గానే ప్రభాకర్ ఆయన్ని కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని స్పష్టం చేసింది. పార్టీలు అనేది వ్యక్తుల మీద ఆధారపడి కాదు, పార్టీల విధానాల మీద, పార్టీల పనితీరు మీద, ఆ పార్టీ యొక్క ట్రాక్ రికార్డు మీద ఆధారపడి ఇవాళ పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. తప్పితే కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు, జరిగేది ఏమి లేదు. రాజకీయ కోణం పక్కన పెడితే ప్రభాకర్ ని రేవంత్ రెడ్డి దగ్గరికి బీజేపీనే పంపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు రేవంత్ ఆలోచనలు తెలుసుకోవడానికే ప్రభాకర్ అక్కడికి వెళ్లాడని తెలుస్తోంది. సీక్రెట్ గా పూర్తి కావాల్సిన ఈ భేటీ బట్ట బయలవడంతో రాష్ట్ర నాయకత్వం దీన్ని ఖండించాల్సి వచ్చింది. రేవంత్ కాంగ్రెస్ లోకి వెళితే ఆ పార్టీ నుంచి బలమైన నేతలు బీజేపీలోకి వలస వస్తారనే ఆశలు కాషాయ దళానికి లేవు. అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టం. ఇదంతా గమనించారు కాబట్టే రేవంత్ కూడా బీజేపీ కంటే కాంగ్రెసే బెటర్ అని భావించినట్టు తెలుస్తోంది. దీంతో అతని కోసం ముందు నుంచే ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ మాత్రం వెనుకబడిపోయింది. ఇప్పుడు లేటుగా స్పందించింది.